राष्ट्र में एंडलु दंची कोड़तुनाय उदय 8 गंटल नुंचि सूर्युडु तन प्रतापान्नि चूपिस्तुन्नाडु 9 गंटलु दाटिंदंटे इल्ल नुंचि बयटकु वेल्लालंटेने भयपड़ुतुन्नारु प्रजलु पगटिपूट अयिते 44 डिग्रील टेंपरेचर्स नमोदवुतुन्नायि दींतो भानुडि बगबगलकु रद्दीगा कनिपिंचे रोड्लन्नी मध्याह्नं टाइम्लो खालीगा कनिपिस्तुन्नायि राष्ट्र व्याप्तंगा वडदेब्बकु गुरै मुग्गुरु मृति चेंदारु एंडल तीव्रत नेपथ्यंलो बयटकु वेल्ले प्रजलु अल्लाडिपोतुन्नारु రాబోయే రోజుల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు సేవిస్తున్నారు. అయితే గాలిలో తేమ శాతం తగ్గడంతో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలోని చాప్రాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూలూరుపాడు, నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ లో 43.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా కొమ్మెరలో 43 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా మెండోరా, భద్రాద్రి జిల్లా మనుగురులో 42.9 డిగ్రీలు, వనపర్తి జగిత్యాల జిల్లాలో 42.8 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా ఎర్గట్లలో 42.6 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. మరోవైపు నిర్మల్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, జనగామ, రాజన్న, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్లు 42 డిగ్రీలను దాటేశాయి. ఇంకో 2 రోజుల పాటు టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 43 డిగ్రీలకు పైనే టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఇక రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని, బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే పొడి వాతావరణమే ఉండే అవకాశాలు ఉన్నాయి రానున్న 3-4 రోజుల వరకు. సో ఈ నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీ సెల్సియస్ దాటే అవకాశాలు ఉన్నాయి. అలాగైతే చూసుకుంటే నార్మల్ కత్ సమీపంలోనే ఉష్ణోగ్రతలు మాత్రం 1-2 డిగ్రీ సెల్సియస్ అబౌ నార్మల్ ఉండి నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కావున 2-3 రోజుల వరకు కూడా 40 డిగ్రీ సెల్సియస్ కొన్ని చోట్ల, 39 వరకు కూడా కొన్ని చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. హెచ్చరికలు అనేవి ఆరెంజ్ వార్నింగ్ అవి ఏమి ఇవ్వలేదు. ప్రస్తుతానికి గ్రీన్ కలర్ వార్నింగ్స్ ఏమి లేవు, అంతా ఫోర్కాస్ట్లోనే కొనసాగుతుంది. ప్రస్తుతానికి వర్షపాతం అది కూడా చాలా తక్కువగా ఉంటుంది రానున్న 2-3 రోజుల వరకు కూడా. సో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు కూడా కొన్ని చోట్ల 40 డిగ్రీ సెల్సియస్ ఉండి నార్మల్ కత్ సమీపంలోనే 1-2 డిగ్రీస్ ఉంటాయి కానీ, కాబట్టి గ్రీన్ వార్నింగ్లోనే అంటే గ్రీన్ కలర్ రిస్క్ లెవెల్ అనేది అతి తక్కువగానే ఉండే అవకాశాలు ఉంటాయి. 1-2 జిల్లాలో 40 డిగ్రీ సెల్సియస్ సమీపంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నందున అక్కడ కూడా రిస్క్ కండిషన్స్ అనేవి వెరీ లో కానీ ఉంటాయి. కానీ హై కండిషన్స్ అవి మాత్రము ఉండవు. యాక్చువల్లీ ఏప్రిల్ 15 సెకండ్ వీక్ వచ్చినప్పటి నుంచి 40 డిగ్రీ సెల్సియస్ అనేవి సర్వసాధారణము. సో ఇప్పుడు కూడా అవి నమోదవుతూ వస్తున్నాయి. చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల 40 డిగ్రీ సెల్సియస్ అలా నమోదవుతున్నాయి. కానీ నార్మల్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే అతి సమీపంలోనే ఉన్నందున ప్రస్తుతానికి వార్నింగ్ కలర్స్ అవి మాత్రం ఏమీ జారీ చేయలేదు. 40 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉంటాయని మాత్రం ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. వరంగల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. మార్నింగ్ నుంచే టెంపరేచర్లు భారీగా నమోదవుతున్నాయి. 2-3 రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువైంది. దీంతో ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. అయితే పట్టణంలో చలివేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. పెరిగాయి. భానుడి భగభగమన్నులతో ఇళ్ల నుంచి జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. గత 3-4 రోజులుగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు అయితే బాగా పెరిగిపోయాయి. ఏం సార్ ఒక్కసారి వచ్చి చెట్టు కింద నిలబడ్డారు? ఎండ విపరీతంగా ఉన్నది, పట్టుకొంత ఎండ ఉన్నది, కాసేపు చల్లబడదామని ఇక్కడ నిలబడ్డాం. ఎట్లున్నాయి సార్ ఈ 3-4 రోజులుగా ఎండల తీవ్రత? ఎక్కడ సార్ 36-37 దాటుతున్నది. 36-37 డిగ్రీలు దాటుతుంది. ఇళ్లలో కూడా ఉండే వశం లేదు. బాగా ఉన్నది మరి.
ఎట్లా ఎట్లా మరి మీరు ఇట్లా బయటికి వచ్చారు కదా ఇంత ఎండకు ఎట్లా ఏం ప్రికాషన్ తీసుకుంటున్నారు ఎట్లా ఉన్నాయి ఏం లేదు సార్ ప్రికాషన్ అంటే క్యాప్లు పెట్టుకోవాలి అవన్నీ ఏం లేవు మనకుగా చల్లగా ఉండాలి పోయి రావాలి ఆటోలు రావాలి అక్కడ దిగాలి పని చేసుకోవాలి మళ్ళీ చల్ల నిమ్మలాగా ఇంటికి పోవాలి అంతే జాగ్రత్తగా ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి సమ్మర్ ఎట్లా ఉంది అనిపిస్తుంది స్టార్టింగ్ ఇప్పుడు ఏప్రిల్ ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఇంత లేవు సార్ మేలా ఉండే కానీ ఇంత ఏప్రిల్ అంత లేవు మేలా బాగున్నాయి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఆ మేన దాటిపోతుంది ఇప్పుడే 36 ఉన్నది 37 ఉన్నది ఇక వాతావరణం అట్టున్నది ఇప్పుడు కొద్ది రోజుల క్రితం వరకు వాతావరణం చల్లగా ఉన్నట్టు అనిపించిన ఈ రెండు మూడు రోజుల నుంచి విపరీతమైనటువంటి ఎండలు కొడుతున్నాయి నేను ఇప్పుడు కాజిపేటకు వెళ్ళి వస్తున్నాను చిన్న పని ఉంది విపరీతమైనటువంటి ఎండ అనిపించి చెట్టు కింద ఆగాము రోజు రోజుకైతే ఎండలు మండిపోతున్నాయండి ఎట్లా ఈ ఎండల నుంచి బయటపడడానికి ఏం చేస్తున్నారు సార్ నేను ట్రావెల్ చేస్తున్నా టూ వీలర్ మీద ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇట్లా హెల్మెట్ బండి మీద జర్నీ చేసేటప్పుడు హెల్మెట్ వాడుతూ ఉన్నాం తర్వాత ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొంచెం మధ్యగా తీసుకుని రావటము తర్వాత వాటర్ కూడా నేను క్యారీ చేస్తున్నానండి ఎట్లా ఆటో మొత్తం ఇంజన్ మీదనే కూర్చుంటారు కదా ఈసారి ఎండలు ఎట్లున్నాయి వేడి ఎట్లా తట్టుకుంటున్నారు ఎండలు చాలా తీవ్రతగా ఉన్నాయండి దయచేసి వరంగల్ జిల్లా ఈ అధికారులు కొంచెం కూడళ్ల కాడ కొంచెం చల్వ పరిధిలో వేసి ప్లస్ మధ్యలో మధ్యలో కూడా కొంచెం కూల్ అంటే తాగడానికి కొన్ని మంచి నీళ్లు అంటే రంజాన్ల చల్లటి పెడితే బాగుంటది ఎండలు మరీ బాగా తీవ్రతగా ఉన్నాయి పోయినసారి కంటే ఇప్పుడు బాగా ఉన్నాయి ఇంకా ఇట్లా ప్యాసింజర్స్ వస్తున్నారా మీ ఆటో ఎట్లా ఉంది గిరాకీ ప్యాసింజర్లు ఎక్కలేరు గిరాకులు కూడా ఏం లేవు ఒకళ్ళిద్దరు ఎక్కేసరికి మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఒకళ్ళకి వరంగల్ పోయి రావాలంటే ఇక మాకేం గిట్టుబాటు అయితే లేదు డీజిల్ రేట్ల వల్ల కూడా చాలా మేము ఇబ్బందులు పడుతున్నాం ఎండల వల్ల ఎవరు ఎక్కట్లేదు అసలుకే ఇప్పుడు మీరు కాజీపేట నుంచి వరంగల్ వెళ్తారు కదా మీకు ఈ మధ్యలో అసలు ఎక్కడన్నా చలివేంద్రాలు గతంలో చలివేంద్రాలు ఇవన్నీ ఉండే కదా ఎట్లా ఉన్నాయి గతంలో ఉండే గానీ ఇప్పుడు కొంచెం ఇప్పుడు అవుపిస్తలేవు కాకపోతే పెడితే బాగుంటుందని మా అభిప్రాయం అది ఎట్లున్నాయి ఎండలు బాగానే ఉన్నాయి ఎండలు మరి ఎండల బయలుదేరాలంటే ఏం చేయాలి మరి ఇంటికాడ ఉంటే పని మీద వెళ్తే ఎండలు తట్టుకుంటలేము రెండు మూడు రోజులు చాలా విపరీతమైన ఎండలని బండి నడుపుదామంటే కూడా ఇబ్బంది అవుతుంది మాకు కూడా బయట కూడా జనాలు ఎవరు వస్తలేదు ఏమైనా పెళ్లి గిట్లు ఉంటేనేమో జనాలు వచ్చిండే ఇప్పుడు వాటికి కూడా భయపడి ఎండకు భయపడి ఎవరు బయటకు వెళ్తలేదు గిరాకీ ఏం లేదు గిరాకీ అంతా డల్ ఉన్నాయి ఈ రెండు మూడు రోజులు అయితే డల్ ఉంది మరి ఎండలు బాగుంటాయి అంటున్నారు కదా ఇంకా ఈ నాలుగైదు రోజుల్లో అయితే ఇంకా టెంపరేచర్ ఇంకా పెరుగుతుంది అని చెప్తున్నారు ఎట్లా మరి ఈ ఆటోలో మీరు ప్రయాణం చేయాలి కదా వీళ్ళు ప్యాసింజర్లు తీసుకోవడానికి ఏమైనా మంచినీళ్ళు అవన్నీ తీసుకుపోతున్నారా ఎట్లా మరి ఎండల నుంచి ఎట్లా చేస్తారు ఇక మధ్యాహ్నం పూట బాగా ఎండ ఉన్నప్పుడు బండి పక్క పెట్టుకుని రెండు మూడు గంటలు నీడ పెట్టుకుని ఉంటాం తర్వాత ఇక నీళ్ళ అంటే బయట చలివేంద్రాల దగ్గర పోయి నీళ్ళు తాగుతాం అనే పెట్టుకుంటాం ఏమన్నా పొద్దున సాయంత్రం పూటనే బయటకు వెళ్తాను జనాలు మధ్యాహ్నం పూట మాత్రం ఎవరు వెళ్తలేదు ఎట్లా ఉన్నాయి ఈసారి సమ్మర్ సీజన్ ఎఫెక్ట్ ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఎండలు చాలా ఎక్కువగానే ఉండేటట్టు కనిపిస్తుంది సూర్యుడు భగభగ మండుతుండు ఎవరు ఏం పని చేసుకున్నా చిరు వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని చలివేంద్రాలు కిలోమీటర్ కు చొప్పున చలివేంద్రాలు పెట్టుడు అలాగే వీలుంటే మజ్జిగ ప్యాకెట్లను ఇవ్వాలని కోరుతున్నాము ప్రజలు చాలా అవస్థ పడుతున్నారు పొద్దున్నే ఏమైనా ఉంటే వీలుంటే మీ వెహికల్ను కూడా ఎక్కడైనా నీడలో పెట్టుకోవాలి దయచేసి ఎందుకంటే ఎప్పుడు ఏమైతుందో తెలియని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఈ ఎండలను తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను గతంలో చలివేంద్రాలు చాలా ఎక్కువ కనిపించేది అడుగడుగున వచ్చే నగరానికి అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఈసారి అట్లాంటి కనిపిస్తున్నాయి ఎట్లా ఉన్నాయి సార్ చలివేంద్రాలు ఎక్కడ కనిపిస్తలేవు ఇంకా ఎందుకు స్టార్ట్ అయితేలేదో తెలుస్తలేదు దీని మీద స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కడెక్కడ కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు స్పందించి 12 గంటల లోపు అవసరాలు తీర్చుకుని మళ్ళీ ఈవినింగ్ 5 గంటల తర్వాత బయటికి రావాలని కోరుతున్నాను దీంతో అయితే జనం అయితే భయపడుతున్నారు బయటకు వచ్చిన కొబ్బరి బొండాలు కావచ్చు కూల్ డ్రింక్స్ అలాంటి వాటిని తోటి కొంత సేద తీరుతున్నారు ఎక్కడైనా చెట్లు కనిపిస్తే ప్రయాణం చేసేటప్పుడు కూడా ఓ పావుగంట 20 నిమిషాలు ఆ చెట్ల కిందనే సేద తీరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎండ తీవ్రతకు సంబంధించినటువంటి సమాచారం వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్ V6 న్యూస్ వరంగల్.